नमस्ते अंडी, वेलकम टू मी माधुस किचन। दोंडकाय फ्राई एला तैयार चेयालो चूसुकुंदाम। दोंडकाय निगो इला नालुगु मुक्कलुगा कट चेसि उडकबेट्टि पेट्टानंडि। इंदुलो पसुपु एमी वेयलेदु, मामूलुगा वेसानु। ओकवेळ कावालनुकुंटे मीरु उप्पु पसुपु वेसुकोंडि। सनमनि उडकबेट्टि पेट्टुकुन्न दोंडकाय मुक्कलैते वेगं वेगिपोतायि, नून एक्कुव पेट्टरदंडि। अदे पच्चि मुक्कलैते मात्रं चाला लेट अवुतुंदि, नून एंत पोसिना अवि उडकवंडि, वेगवु। అందువల్ల ఉడకబెట్టి ఒకసారి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి। ఉప్పు పసుపు వేసుకుందాం, చిటికెడు పసుపు, కొరకు సరిపడా ఉప్పు। ఉప్పు పసుపు కూర ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలండి। ప్రాసెస్ మొత్తం హైలోనే జరుగుతుంది। ఇటు ముక్కలను అటో కింద ముక్కలను పైకి చుట్టూరా జరుపుకుంటూ కలుపుకోవాలండి। చూడండి, మూత లేకుండా హై ఫ్లేమ్ లో వేయించితే ఎరిపోతాయి। ఇప్పుడు కారం వేసుకోవాలి। ధనియాల పౌడర్ 2 స్పూన్లు, జీలకర్ర పౌడర్ 1 స్పూన్, అంతే అయిపోయిందండి। ముందు ఏదో పెద్ద ఎక్కువ కూరలా అనిపిస్తుందండి, వేగిన కొద్దీ కుంగిపోతుంది। ఏదైనా సరే దొండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి। ట్రై చేసి చూడండి, చాలా ఈజీ అండ్ టేస్టీ। థాంక్యూ వెరీ మచ్. సర్వే జనాః సుఖినో భవంతు।